నా పేరు కే గౌతమి. నేను 8వ తరగతి చదువుతున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా ఊరి పేరు చిప్పగిరి. నేను చెప్పబోయే కథ పేరు దేవుని పాప. అనగనగా ఒక ఊరిలో ఒక పాప ఉండేది. ఆ పాపకు దేవుడు అంటే ఎంతో భక్తితో పూజించేది. ఆ పాప భక్తిని మెచ్చుకొని దేవుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ఆ పాపకు చాలా అందం వేసింది. దేవుడు ఆ పాపతో ఆడుకొని వెళ్ళేవాడు. ఒకరోజు పండ్లు ప్రసాదంగా తీసుకువస్తుండగా దారిలో ఒక ముసలామ దహం అని అడిగింది. దారిలో ఒక ముసలామ దహం అని అడిగింది. ఆ ముసల ఆ పాప చూసి ఆ ముసలామకు నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు తాగినాక ఆకలితో ఉంది కదా, అమ్మ నాకు ఒక పండు ఇస్తావా అని అడిగింది. నేను ఎవరికి ఇవ్వనవ్వా, నేను దేవునికి ఒక్కరికే ఇస్తాను, దేవుడికి తీసుకువెళ్తున్నాను, నేను ఎవరికి ఇవ్వను అని చెప్పింది. దేవుడు ఆ పాప వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళాక, ఎందుకు పాప నువ్వు అంత తప్పు చేశావు, నాకు ప్రసాదం ఇవ్వకపోయినా దారిలో ఎవరు కనపడినా పేదవాళ్ళు కనపడినా మనం అడిగినా అడగకపోయినా వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం ఇవ్వాలి. నువ్వు నాకు ఇవ్వకపోయినా ఏమి పర్వాలేదు, ఎవరికైనా ఇస్తే మనకు అదే మంచి జరుగుతుంది, మనకు కూడా వాళ్ళు మంచి చేస్తారు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు కదా, అది మనం గుర్తుంచుకొని చేయాలి. అందరికీ ధన్యవాదాలు.